ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి ప్రైవేట్ పాఠశాలల పట్ల యమపాశంగా మారింది. నాలుగు అక్షర ముక్కలు నేర్పించే చిన్న చితక పాఠశాలలు ఆర్థిక సమస్యలతో కుప్పకూలిపోతున్నాయి. తమ ఓనర్ల బలవన్ మరణాల కారణమవుతున్నాయి. I'm sorry for everyone for living my lives. మా పేరెంట్స్ అందరికీ సారీ. విన్నారుగా, ఇదో వ్యక్తి ఆవేదన. చనిపోవడానికి ముందు తన మరణానికి చెప్పిన కారణం. ఒక్కరు కాదు, ఇతనితో పాటు ఆయన భార్య కూడా సూసైడ్ చేసుకున్నారు. కారణం అప్పులే అయినా అంతకు మించిన రీజన్ మరోటుంది, అదే కరోనా. కర్ణాటి సుబ్రహ్మణ్యం ఆయన భార్య కర్నూలు జిల్లా కోయిలకుంటలో లైఫ్ ఎనర్జీ పేరిట ఓ చిన్న స్కూల్ నడుపుతున్నారు. కరోనా కారణంగా చదువు ఆగిపోయింది. చదువుతో పాటే ఫీజులు ఆదాయం కూడా తగ్గాయి. కానీ స్కూల్ నే నమ్ముకున్న టీచర్లు బడి నడవకపోయినా ఆగని నిర్వహణకు లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అందుకోసం అప్పులు చేశారు. తీరా కరోనా కష్టాన్ని దాటి బడి గేటు తెరిచేసరికి ప్రాణం వదిలేయాలని డిసైడ్ అయ్యారో దంపతులు. అందుకు వాళ్ళు చెప్పిన కారణం అప్పులు, అప్పులిచ్చిన వాళ్ళ నుంచి ఒత్తిడి. మాకు ఫీజులు రాక, మేము పెట్టిన పెట్టుబడి రాక, అప్పులు ఇచ్చిన ఇచ్చి మేము ఇలా చేసుకోవాల్సి వస్తుంది. పాఠశాలలో 15 ఆగస్టు వేడుకల్ని ముగించుకొని కారులో వెళ్తూ అప్పులు తీర్చమంటూ పీకల మీద కూర్చున్న వడ్డీ రాయిల పేర్లను సెల్ఫీ వీడియోలో చెప్పి సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు. కోవిడ్ మహమ్మారి చిన్న చితక స్కూళ్లు నిర్వహిస్తున్న యాజమాన్యాల్ని, అందులో పనిచేస్తున్న టీచర్ల బతుకును ఎంత దుర్భరంగా మార్చిందో చెప్పడానికి ఇదో కేస్ స్టడీ మాత్రమే.